మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు ఏడవకూడదు. శత్రుపీడ విరగడ కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని ఆరాధనలో ఆవు నూనె దీపం వెలిగించాలి. రాహు కేతు గ్రహశాంతి కోసం అవసరతో దీపారాధన చేయాలి. ఏ దేవి దేవతా పూజలోనైనా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. దుర్గాదేవి జగదాంబ సరస్వతీదేవి కృప కోసం రెండు మూకల దీపం వెలిగించాలి. గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి. ఆర్థిక లాభాలు ఆశించేవారు నియమపూర్వకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. శత్రుపీడ విరగడ కోసం భైరవ స్వామికి ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. సూర్య భగవానుడి ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. అలాగే దీపాలు పెట్టే వేళ ఇంటి ముందు తలుపులను తెరిచి ఉంచాలని, వెనుక తలుపులను మూసివేయాలని, దీపాలు పెట్టాక గోళ్లను కత్తిరించకూడదని, ఏడవకూడదని, తలదువ్వకూడదని, సంధ్యా సమయంలోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని ఇలా అనేక రకాలుగా చెప్తుంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తారో చాలా మందికి తెలియదు. సాయంత్రం పూట జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం నుంచి, లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకే సంధ్యా సమయంలోపు వెనుక తలుపులను మూసివేసి ముందు తలుపులను తెరిచి ఉంచాలి అని, దానివల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని అంటారు. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారు అని తెలియగానే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారై వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాం. అలాంటిది మన జీవితంలోకి వెలుగును నింపడానికి ఆ లక్ష్మీదేవి వచ్చేసరికి మన ఇంటిని శుభ్రపరుచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి వచ్చే సమయంలో ఏడవడం, గోర్లు కత్తిరించడం, తల దువ్వడం, ఇల్లు ఊడవడం వంటివి చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.